45 సంవత్సరాలు. సరే సార్, మీ సమస్య గురించి గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి. నమస్కారం గురువు గారు. ఆ జై శ్రీమణ స్వామి, చెప్పండి. సార్, నాకు ఇంతకుముందు షూ షాప్ పెట్టినా సరిగా నడవలేదు. ఏ బిజినెస్ ఉన్నా కొన్ని రోజులు ఏం బిజినెస్ లేదు, ఏం బిజినెస్ లేదు. మొబైల్ షాప్ లేదు సార్, నేను చదవలేదు. అదే ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఏది కలిసి వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా. మొబైల్ షాప్ పెట్టారు ఇంత మునుపు? మొబైల్ షాప్ పెట్టింది ఇంత మునుపు? లేదు సార్, మేము ఫస్ట్ షూ షాప్ పెట్టినా. షూ షాప్ పెడితే అది కొన్ని రోజులు నడిచింది, తర్వాత నడవలేదు. ఇంకా తర్వాత టెలికామ్ దాంట్లో అదే పెట్రోలింగ్ అని డ్యూటీ చేస్తున్నా. అందులో కొన్ని రోజులు చేసినా, మళ్ళీ తర్వాత అది మారిన తీసేసారు. మళ్ళీ వేరే దాంట్లో పోయినా, ఆ వేరే దాంట్లో ఒక 2-3 ఏళ్ళు అయినాక మళ్ళీ అందులో పోయింది. మళ్ళీ ఇప్పుడు వేరే దాంట్లో చేస్తున్నా. మళ్ళీ మొన్న వరకు 1 సంవత్సరం అయింది. మళ్ళీ 2 నెలలు మళ్ళీ అన్న కెలుగా తీసేసారు. అది ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది. మీకు నచ్చిన కలర్ చెప్పండి స్వామి. నాకు నచ్చింది ఆరెంజ్ సార్. ఆరెంజ్ కాకుండా నచ్చిన నెంబర్ చెప్పండి. 9 సార్. 9 కాకుండా 9 కాకుండా 7. నచ్చిన వారం చెప్పండి. గురువారం సార్. పని చేయండి స్వామి. మీకు అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కావాలా మీకు? అవును స్వామి, అది ఏదైనా పని జరిగి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కావాలి. ఒక పని చేయండి, మీరు చూపుడు వేలకు ఒక కనకపుష్యరాగం ధరించండి. ఒక 3 నుంచి 4 క్యారెట్ల ప్రమాణంగా కనకపుష్యరాగం చూపుడు వేలకు ధరించండి. అలాగే ఈ యొక్క నల్ల నువ్వులు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? నల్ల నువ్వులు పెసలు బాగా ఉడకపెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తూ ఉన్నాను. అది శనివారం శనివారం చేయండి. ఇవి చేస్తూ ఉండండి. అలాగే డైలీ కూడా మీరు నిత్య జీవితంలో భాగంగా లక్ష్మీ నరసింహ కరవలంబ స్తోత్రము, అలాగే హనుమాన్ బడబాణల స్తోత్రం కానీ లేకపోతే హనుమాన్ చాలీసా కానీ రోజు చదువుకోండి. దగ్గరలో దేవాలయాలు ఉంటే గనక అర్చన కూడా చేయించుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి చేయించుకుంటే గనక మీరు తొందరగా ఈ యొక్క బిజినెస్ పరంగా వీటి పరంగా కూడా డెవలప్ అవుతారు. మంచి ఫైనాన్షియల్గా కూడా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. మీరు ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఆ స్థితి నుంచి కనీసం నేను చెప్పిన పరిహారాలు ఆచరించడం వల్ల ఒక 50% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగేనండి, ఇవన్నీ చేంజ్ ఇవన్నీ పాటించండి, మీకు మంచి ఫలితాలు దక్కుతాయి. సార్, విన్నారు కదా.